ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతంలో అత్యధికంగా జీడి పంట సాగుతోంది. అయితే ప్రతి ఏడాది వేసవిలో మాత్రమే ఈ పంట దిగుబడి వస్తుండడంతో గిరిజన రైతులు అంతర పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఈ అంతర పంటల వలన ఏడాది పొడవునా ఆదాయం సమకూరడంతో పాటు జీడి తోటల నిర్వహణ పెంపకానికి ఎంతో దోహదపడుతుందని ఉద్యాన శాఖ అధికారులు చెప్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఇటీవలి కాలంలో ఉద్యాన శాఖ అధికారుల సూచనలను పాటిస్తూ జీడిలో అంతర పంటలను వేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు రైతులు. పార్వతీపురం మన్యం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం కురుపాం జియమ్మవలస మక్కువ సాలూరు పాచిపెంట మండలాల్లో ఏజెన్సీ ప్రాంతం అధికంగా ఉంది. ఈ ప్రాంతంలో అధికంగా జీడి తోటలు వ్యాపించి ఉన్నాయి. గిరిజనులు వీటిని సాగు చేస్తూ ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ఒక మన్యం జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 70,000 హెక్టార్లలో ఈ జీడి తోటలు విస్తారంగా సాగుతున్నాయి. ప్రతి ఏడాది జీడి పంట ద్వారానే ఇక్కడ గిరిజనులు అధిక ఆదాయం పొందుతున్నారు. అయితే వేసవిలో మాత్రమే ఈ పంట చేతికొస్తుంది. మిగిలిన సమయంలో జీడి తోటల్లో తుప్పలు డొంకలు కలుపు మొక్కలు ఏపుగా పెరిగిపోయి నిర్వహణ లేకుండా పోతూ ఉంటాయి. అంతర పంటలు సాగు చేస్తే అన్ని విధాలుగా రైతులకు మేలు జరుగుతుందని ఉద్యాన శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే అంతర పంటలుగా కొన్ని రకాల పంటలను మాత్రమే ఎంచుకోవాలని సూచిస్తున్నారు. మరి అవేంటో పార్వతీపురం మన్యం జిల్లా రస్త కుటుంబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరాజు ద్వారా తెలుసుకుందాం. మనకి భారతదేశంలో జీడి మామిడిని సుమారు 17 రాష్ట్రాల్లో సాగు చేయడం జరుగుతుంది. సో మన రాష్ట్రంలో ఎక్కువగా ఏంటంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, మన ఉత్తరాంధ్రలో సుమారు ఉత్తరాంధ్రలో చూసుకుంటే సుమారు మనకి 70,000 హెక్టార్ల వరకు మనకి జీడి మామిడి సాగులో ఉంది. మొత్తం భారతదేశం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఈ జీడి మామిడిలో ఏరియాలో 2వ స్థానంలో ఉంది. అదే మనకి దీని యొక్క ఉత్పాదక అదే ప్రొడక్టివిటీ చూసుకుంటే మనకి సుమారు 600 కేజీలు పర్ హెక్టేర్కి రావడం జరుగుతుంది. అయితే రైతులు దీంట్లో ఎక్కువగా ఏంటంటే ఈ అంతర పంటలకు మనం చేసుకున్నట్లయితే లాభాలు చూసినట్లయితే అంతర పంటల వల్ల మనకి ఏంటంటే ఈ నేల మరియు అదేవిధంగా నీరు నీ కోత నుంచి రక్షించవచ్చు, నేల కోతను సంరక్షించవచ్చు, అదే నీటిని ఏదైతే ఉందో దాన్ని ఆదా చేయొచ్చు, దాన్ని మనం సంరక్షించి మొక్కలకి ఉపయోగపడేట్టు చేయొచ్చు, కలుపులను కూడా మనం సమర్థవంతంగా నివారించవచ్చు. దాంతోపాటు రైతుకి అధిక ఆదాయం పొందడానికి ఈ అంతర పంటలు అనేవి ఎంతో ప్రోత్సాహకంగా ఏర్పడుతుంది. ఈ అంతర పంటలు ఏ పంటలు ఎన్నుకోవాలనుకుంటే మనం ముఖ్యంగా ఏంటంటే ఈ సాధారణ పరిస్థితుల్లో సాధారణ తోటలు ఏంటంటే జీడిమాడు మనం 7 నుంచి 7 మీటర్ల దూరంలో పెట్టడం జరుగుతుంది. అదే కొన్ని సాంద్రతతో కూడినట్టయితే మనకి 6x6 4x4 పడుతుంది. బట్ సాంప్రదాయప్రదంగా చూసుకుంటే మనకి జీడిలో 7x7 మీటర్లు మనకు అంతరం అనేది ఏర్పాటు చేసుకుని చూడడం వల్ల ఈ స్పేస్ ఏదైతే ఉందో ఇది కాపురానికి సుమారుగా మనకి 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈలోపు మనం ఎటువంటి రకాలైన పంటలు కూడా అంతర పంటలకు వేసుకున్నట్లయితే రైతుకు అధికారంతో పాటు కలుపు నివారణ అదేవిధంగా నీటిని అదేవిధంగా ఎరువుల్ని సమర్థవంతంగా మనం దాన్ని ఉపయోగించుకోవడానికి ఎంతగానో వీలవుతుంది ఈ అంతర పంటల వల్ల. సో ఎటువంటి అంతర పంటలు మనం వేసుకోవాలంటే ముఖ్యంగా ఏంటంటే ఈ జీడిమామిడిలో అంతర పంటలు ఎక్కువగా సక్సెస్ అయ్యింది ఏంటంటే అల్లము పసుపు ఈ రెండు కూడా మనకి నీటిని తట్టుకునే రకం అనమాట. సో ఇది ముందుగా కూడా వేసుకోవచ్చు, తర్వాత బాగా ఎదిగిన తర్వాత కూడా మనకి జీడి తోటలు ఈ అంతర పంటలుగా వేసుకోవచ్చు. దీనికోసం అల్లం మనం చూసినట్టయితే అల్లం ఏంటంటే మనకు బాగా ప్రాముఖ్యంలో ఉన్న రకం ప్రజెంట్ మహిమ ఒకటి మారను వార్దాని రకాలు చాలా మంచి దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. ఈ రకాలు ఏంటంటే మనం సుమారు ఈ జీడి తోటలు 1 హెక్టార్కి వేసుకోవాలంటే 1 టన్ను అవసరమవుతుంది. 1 టన్ను మనం ఇవి తీసుకొని 20 నుంచి 30 గ్రాములు వెయిట్ ఉన్నదాన్ని తీసుకొచ్చి మొలకొచ్చిన ఈ అల్లం ముక్కలు తీసుకొని మనం కాపర్ ఆక్సిక్లోరైడ్ ద్రావణంలో వేసి ముంచి దాన్ని నీటిలో ఆరబెట్టుకున్నట్టయితే ఎప్పుడైతే మనం వేస్తామో అప్పుడు మనకి ఈ దుంపకూలు నివారించడానికి మనం చాలా సక్రమంగా ఎదుర్కోవచ్చు. వేసిన తర్వాత ఏం చేస్తామంటే బెడ్స్ తయారు చేసుకోవాలి. ఈ బెడ్స్ ఏంటంటే మనకి అంత 2 జీడి చెట్ల మధ్యలో మనకి కన్వీనియంట్గా 1.5 మీటర్స్ వెడంలో 25 సెంటీమీటర్లు ఎత్తులో ఏం చేస్తాం బెడ్స్ తయారు చేసుకుని ఆ బెడ్స్ పైన మనము ఈ ఏవైతే ఈ మొలకెత్తిన మనకి ఈ అల్లము ముక్కలను మనం ఏం చేస్తామంటే 20 నుంచి 25 సెంటీమీటర్ దూరంలో వెడంలో మనం అంతా బెడ్స్ మీద వేసుకోవడం జరుగుతుంది. వేసిన తర్వాత ఏం చేస్తామంటే మనం సుమారు 10 టన్నులు FM చివికిన పశువుల ఎరువుని మనం వేసుకుని దానిపైన బాగా ఎండిన ఆకులు 10 టన్నులు వేసుకున్నట్టయితే మనకి నీటి వినియోగము అదేవిధంగా ఎరువుల యాజమాన్యం అనేది సక్రమంగా జరిగి మంచి దుంప కట్టి మంచి దిగుబడి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. లాస్ట్ టైం మనం చూసినట్టయితే మంచి మనకి 1 కేజీ దగ్గర 200 వరకు వెళ్ళింది. కాబట్టి రైతులు దాన్నే ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ మనం కొత్తగా తెచ్చుకోవడం అవసరం లేదు. ఒకసారి తీసుకుని వాళ్ళు దాన్నే మళ్ళీ వేసుకోవడానికి చాలా
అవకాశం ఉన్నట్టు జరుగుతుంది. అదే మనం టర్మరిక్ అదే పసుపు చూసినట్టయితే పసుపు కూడా సేమ్ ఇదే విధంగా ఎత్తు 1.5 మీటర్స్ ఎత్తులోని వెడంలోని 20 సెంటీమీటర్ ఎత్తులో వేసుకొని దాని మీద 25 నుంచి 20 సెంటీమీటర్లు లేదా 30 నుంచి 30 సెంటీమీటర్లలో మనం నాటుకున్నట్లయితే మొలకెత్తిన విత్తనాలను ముందు కాపర్ ఆక్సిక్లోరైడ్ ద్రావణంలో ముంచి మరి దాన్ని నీళ్ళలో ఆరబెట్టి దాని 30 నుంచి 30 సెంటీమీటర్ల దూరంలో మనం నాటుకున్నట్లయితే ఈ రెండు పంటలు కూడా పసుపు అల్లం అనేది జీడి మామిడి తోటల్లో అత్యంత అనుకూలమైన అంతర పంటలు మన ప్రాంతానికి.